చంద్రయాన్ త్రీ మిషన్ ల్యాండింగ్ ముందు చివరి 15 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే ల్యాండింగ్ సమయంలో 4 దశలు ఉంటాయంట. ఆ 4 దశలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది రఫ్ బ్రేకింగ్ దశ. ఈ దశలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ యొక్క హారిజంటల్ వెలాసిటీ వేగం గంటకు 6000 కిలోమీటర్ల నుండి దాదాపు 0కి తగ్గించాలి. తర్వాత యాటిట్యూడ్ హోల్డింగ్ దశ. ఈ దశలో మూన్ సర్ఫేస్ పైన సుమారు 7.43 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ 3.48 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తున్న సమయంలో హారిజంటల్ స్థానం నుండి నిలువు స్థానానికి మార్చాలి. తర్వాత ఫైన్ బ్రేకింగ్ ఫేజ్. ఇది దాదాపు 175 సెకండ్ల పాటు ఉంటుందంట. ఈ సమయంలో ల్యాండర్ దాదాపు 28.52 కిలోమీటర్ల హారిజంటల్ ల్యాండింగ్ సైట్కు ప్రయాణిస్తుందంట. అయితే ఎత్తును 1 కిలోమీటర్ వరకు తగ్గిస్తుంది. యాటిట్యూడ్ హోల్డింగ్ మరియు ఫైన్ బ్రేకింగ్ దశ మధ్యలోనే చంద్రయాన్ 2 కంట్రోల్ కోల్పోయింది. తర్వాత చివరిది టెర్మినల్ డెసెంట్. మూన్ సర్ఫేస్ పైన పూర్తిగా నిలువుగా ఉండే ల్యాండర్ కిందికి జారిపోయే చివరి దశ ఇది.